भारती चैनल यजमान्यानिकि सिब्बंदिकि प्रत्येक धन्यवाद कृतज्ञतलु मेमु जेडपी लो जुलाई 5th 2019 रोजु प्रमाण स्वीकार जरिगिंदि याजे माक्लूर मंडल नुंचि यूनानिमस जेडपीटीसीगा ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే కేసీఆర్ గారు యునానిమస్గా జడ్పీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అయితే మేము ఈ 3 ఇయర్స్ 10 మంత్స్ అయింది ఎయిర్లబోట్. ఈ 3 ఇయర్స్ 10 మంత్స్లో మరి చాలా అసలు మా ఉద్దేశము రాష్ట్రంలోనే అన్ని జడ్పీ చైర్మన్ జడ్పీ ఆఫీసులో మన జిల్లా ఆదర్శంగా తీసుకురావాలి, మంచి ఫండ్స్ తేవాలి, మంచి డెవలప్మెంట్ చేయాలనుకున్నాం. బ్యాడ్ లక్ ఏంటంటే 2 ఇయర్స్ కరోనా వచ్చింది, కరోనా వల్ల అభివృద్ధి కూడా కుంటుపడ్డది. అయినా లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా మరి నేను కూడా జిల్లా అంతా తిరిగినా, ఇంక్లూడింగ్ ఉపాధి హామీ కూలీలా కూడా తిరిగినా. మా గౌరవ మంత్రివర్యులు కానీ కలెక్టర్ గారు కానీ మీరు తిరగద్దండి కరోనా టైంలో, మీకు జడ్పీ చైర్మన్లు అనే పెద్ద వయసు, 32 జడ్పీ చైర్మన్లు హయ్యెస్ట్ వయసు మీకు ఉంది, తిరగద్దని అన్నప్పుడు నేను ఒకటే మొండిగా పోయినా. మీరు కొందరు మీరు క్యాబినెట్ హోదా డిప్యూటీ క్యాబినెట్ హోదండి మెయింటైన్ చేయాలన్నప్పుడు నేను ఒకటే చెప్పిన అందరికి, ఎందుకంటే నేను 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన, నేను బోల్డ్గా ఉన్నా, ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఖచ్చితంగా ఆ కుర్చీకి న్యాయం చేయాలా, మనకు సీఎం గారు ఇచ్చిరి కుర్చీకి న్యాయం చేయాలని చెప్పేసి పోతే ఒక ప్రాణం పోతుంది, ఏమున్నది 100 మంది ప్రాణాలు కాపాడచ్చని ముండిగా తిరిగి ఉపాధి హామీ కూలీలో కూడా తిరగడం జరిగింది. 500 మంది కూలీలో కూడా వెళ్ళి మరి కరోనా నిబంధనల గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే స్కూల్స్ కూడా తిరగడం జరిగింది. స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం, టీచర్స్ మీటింగ్ పెట్టడం, స్కూలు రీఓపెనింగ్ టైంలో మరి అంతా రూమ్స్ అన్ని శానిటైజ్ చేయించడం, అక్కడ స్పాట్కి వెళ్ళడం, అట్లాగే ఎన్నికైన మొదటి నుంచి ప్రతి మ్యాక్సిమం స్కూల్స్ తిరిగింది. ఎందుకంటే మనం ఆ స్కూల్లో చదివే ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది కాబట్టి కన్న తల్లి లాగా స్కూల్ మరద్దని చెప్పి స్కూల్స్లో తిరిగి పిల్లలతో మమేకమై పిల్లలతో హరితారం కూడా చెట్లు నాటిపించి పిల్లలతో మధ్యాహ్నం సాపంకి భోజనం కూడా చేసే రోజులు మేము అట్లా అట్లా డెవలప్ చేస్తూ ఏదైతే 2019-20లో మేము వచ్చిన తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఏదైతే మేము సిస్టమేటిక్గా ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ కానీ జనరల్ బాడీ మీటింగ్స్ కానీ ఈ రికార్డ్స్ కానీ ఇవన్నీ సిస్టమేటిక్ మెయింటైన్ చేయడం వల్ల అప్పుడు స్టేట్లోనే 1 మాకు దీన్ దయాల్ అవార్డు ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దీన్ దయాల్ అవార్డు అంటే ఒక్కొక్క 50 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చిండు. మరి 50 లక్షల క్యాష్ ప్రైజ్, 50 లక్షలు తీసుకుంటే తలా 1 లక్ష రావు జడ్పీటీసీలకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఒక పర్మనెంట్ ఒక అసెట్ ఉండాలి, మన పేరు ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ 50 లక్షలతో ఇంకా 40 లక్షలు అట్లేసి 90 లక్షలతో మడుగలు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ మడుగలు కూడా 19th ఏదైతే జనరల్ బాడీ పెడుతున్నామో ఇక్కడ దాంతో మడిగల ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. గౌరవ మంత్రివర్యులు వస్తారు, మంత్రివర్యుల టైం కూడా తీసుకున్నాం, ఆయనతో మడిగల ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటామని చెప్తూ అట్లాగే ఈ 4 ఇయర్స్లో మాకు వచ్చిన 15th ఫైనాన్స్ సెంట్రల్ నుంచి వచ్చిన ఇంకా రాబోతున్న బడ్జెట్ టోటల్ 15 కోట్లు ఒక 5-10 లక్షలు అటు, అంటే ఈ సంవత్సరం బడ్జెట్ కూడా 3 కోట్ల 47 లక్షలు ఉంది. ఇది అలొకేషన్ బడ్జెట్, ఇంకా రాలే. దీన్ని పట్టుకోనన్నా టోటల్ 15 కోట్లు మాకు 15 ఫైనాన్స్ ఇది కలుపుకుంటే వస్తుంది. అట్లాగే మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ ఎస్ఎఫ్సి, ఇది కూడా 2021-22, 2022-23 రెండు సంవత్సరాలు కలిసి 10 కోట్ల 35 లక్షలు ఇది కూడా ఇంకా వచ్చేది ఉంది. ఈ ఫండ్స్ మేము వచ్చినట్టు ఏం చేస్తున్నామంటే ఏదైతే పాపులేషన్ మీద ఆ మండలాలకు ఇచ్చేస్తున్నాం, ఆ మండలాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ డబ్బుతో మేము వచ్చిన డబ్బుతో మన నిజామాబాద్ జిల్లాలో చాలా మట్టుకు చాలా మండలాల్లో
సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ మంచిగా ఊరుగాన్ని సుందరంగా ఉండాలని చాలా మట్టుకు ఈ ఫండ్స్ మళ్ళీ కొన్ని టెంపుల్స్కి పెట్టడం జరిగింది. టెంపుల్స్ దగ్గర పుణ్యం పురుషార్థం అని రోడ్స్ కానీ అటువంటివి కూడా చేయడం జరిగింది. మంచి ఉపయోగపడ్డాయి ఈ ఫండ్స్ కాబట్టి ఇట్లా మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే పోయిన సంవత్సరం నవంబర్లో కూడా పుణేకు పుణే వర్క్షాప్కు మన స్టేట్ నుంచి మరి నన్ను మన జడ్పీ చైర్మన్గా నన్ను నిజామాబాద్ జిల్లాను సెలక్షన్ చేసి నన్ను పంపించడం జరిగింది. వర్క్షాప్ పుణే వర్క్షాప్ 3 రోజుల వర్క్షాప్లో అక్కడ కూడా కేంద్ర మంత్రి వచ్చిండు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి, అలా సెక్రటరీ వచ్చిండు. అక్కడ కూడా మన తెలంగాణది అక్కడ ఏంటంటే జలశక్తి మీద టాపిక్ నడిచింది, హరియాలీ అండ్ జలశక్తి, అంటే మన దగ్గర మిషన్ భగీరథ అండ్ హరితారం మీద నడిస్తే అక్కడ మేము తెలంగాణ వెళ్ళి మాన ఆధ్వర్యంలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. మిగతా రాష్ట్రాలన్నీ స్టన్ అయిపోయాయి, అబ్బాయి ఎంత తెలంగాణ ముందుంది అని ఇన్ని రంగాల్లో అని చెప్పేసి మెచ్చుకున్నారు అందరు. కాబట్టి ఈ పాలన కేసీఆర్ గారి పాలన ఏదైతే 9 సంవత్సరాల నుంచి మనం తెలంగాణ తెచ్చుకున్న నుంచి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను దగ్గర తీసి మరి ఆయన ఒక రైతుగా రైతుకి ఏమేమి కష్టాలు ఉన్నాయని చెప్పేసి రైతు బంధు ఇవ్వడము, రైతు బీమీ ఇవ్వడము, రైతుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం, రైతుకు కాళేశ్వరం వాటర్ ఇవ్వడం, ఇంకేం కావాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం 9 లక్షలు ఇప్పుడు పంట వస్తూ ఉన్నది, రికార్డు బద్దలు కొట్టినాం మనం, పంజాబ్ను కూడా అధిగమించినాం. కాకపోతే ఏమైందంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ మనకు మరి వాళ్ళు వడ్లు కొనడం లేదు. ఎందుకంటే ఇక కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, మాకు ఎప్పుడు ముప్పు అని మోడీ గారు ఆలోచించి ఎంకరేజ్ చేయడం లేదు. అసలు నన్ను అడిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తండ్రి కొడుకుల సంబంధం ఉండాలి. ఇక్కడ ఏదైతే మనం వివక్ష చూపిస్తుందో ఆంధ్రోళ అని చెప్పేసి మనం తెలంగాణ కావాలని వాళ్ళని భారతలో తెలంగాణ తెచ్చుకున్నాము, ఇప్పుడు అదే వివక్ష మన తెలంగాణకు మోడీ గారు చూపిస్తున్నాం. ఖచ్చితంగా ఫుడ్ యాక్ట్ అదే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా పండిన పంట రైతులు ఏ పంట పండిస్తారు కొనాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొనడం లేదు మన పంట. కాబట్టి ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక రైతుగా రైతులకు ఎందుకు లాజ్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ముందుకొచ్చి ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పంట మరి కేసీఆర్ ద్వారా కొని వారం 10 రోజులు రైతులకు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మన గవర్నమెంట్ ఇన్ని విధాల రైతులకు సౌకర్యం కల్పిస్తూ ఉన్నది. మనం చూసాం రైతు వ్యతిరేక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, ఎందుకంటే గతంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి దేశం మొత్తం మీద రైతు ఉద్యమం స్టార్ట్ అయితే సంవత్సరం ఉద్యమం నడిచింది. కనీసం ఒక 900-1200 మంది రైతులు చనిపోయారు, మోక్షం రాలే మోడీకి. అదే మళ్ళీ కేసీఆర్ గారు మొత్తం మేము గవర్నమెంట్ అంతా ఒకరోజు నిరాహార దీక్ష చేసిన ఇంద్రాపార్క్ దగ్గర టోటల్ చేసిన తెల్లారే మోడీ గారు ప్రకటించారు నల్ల చట్టాలను ఎత్తేసి 3 నల్ల చట్టాలు. ఆ 3 నల్ల చట్టాలను వ్యతిరేకించి జనరల్ బాడీలో తీర్మానం చేసింది స్టేట్లో మన నిజామాబాద్ జడ్పీ తీర్మానం చేసిన బాధంతో నల్ల చట్టాలు ఎత్తేయాలని. ఆ ఒకరోజు దీక్ష వల్ల చట్టాలు కూడా ఎత్తేయడం జరిగింది, ఇలా రైతులకు రిలీఫ్ ఉంది. అట్లాగే కొన్ని కల్లాలు ఇచ్చారు, కల్లాలకు ఇచ్చిన డబ్బు కూడా వాపసు వసూలు చేసారు కేంద్ర ప్రభుత్వం. రైతు మీద కన్నెర్ర, అదే చేపల చెరువులకు దానికి వేరే స్టేట్లో కల్లాలు ఇస్తే అది గవర్నమెంట్ ఇస్తున్న డబ్బు, అంటే మీకు వాళ్ళకంటే రైతు తక్కువైందా మోడీ గారికి. అట్లాగే మహిళలు వంటింటి కుందేలు, పాపం మహిళలు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో 14లో 410 రూపాయలు సిలిండర్ ఉంది, ఇప్పుడు 1155 అయింది, 3 రెట్లు పెంచింది. అంటే కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వము, మహిళలకు వ్యతిరేక ప్రభుత్వము, అట్లాగే యువతకు వ్యతిరేక ప్రభుత్వం.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 2 కోట్లు కాబట్టి 2 లక్షలు ఇవ్వడండి. కాబట్టి మాకేందంటే ఈ సంబంధాలు మన దగ్గర అన్ని ట్యాక్సెస్ తీసుకపోయి 3.65 లక్షలు మనం కడుతున్నాం కేంద్ర ప్రభుత్వం. మన డబ్బు మనకి ఇవ్వంటే వాళ్ళు కింద మీద ఇస్తుంది. కాబట్టి ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మోడీ వ్యతిరేక ప్రభుత్వము మరి మనము ఎదిరిస్తూ ఉన్నాం. అట్లాగే రేపే మరి అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, జిల్లా ప్రజలు, అధికారులు, రైతులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అడ్వాన్స్ అది మన అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ కూడా మన రాజ్యాంగం రచించిండు అంబేద్కర్. మరి ఆయన ఎన్నో దేశాలు తిరిగి వచ్చి అన్ని దేశాల రాజ్యాంగం క్రోడీకరించి భారతదేశ రాజ్యాంగం తయారు చేసింది ఒక మహాపురుషుడు అంబేద్కర్. కొందరు అంటారు అంబేద్కర్ కొందరు వాడు అందరి వాడు, నేను అంటే అంబేద్కర్ అందరి వాడు. కాబట్టి అటువంటి మహాపురుషునికి రేపు 125 అడుగుల విగ్రహం సెక్రటేరియట్ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కరకం వచ్చి ఇనాగ్రేషన్ చేయబడుతుంది. ప్రజలంతా జిల్లా నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్తూ, అట్లాగే సెక్రటేరియట్ ఉంది దానికి కూడా బిఆర్ అంబేద్కర్ పేరునే పెట్టినాం. అంటే కేసీఆర్ గారు కూడా ఒక అంబేద్కరే అని అడిగితే, ఎందుకంటే అంబేద్కర్ అడుగు జాడలు నడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ 14 సంవత్సరాల ఉద్యమము, కేసీఆర్ గారి అమరనిరాదీశ, కేసీఆర్ గారి చచ్చుడు, తెలంగాణ అచ్చుడు నినాదంతో అంబేద్కర్ గారు ఏదైతే ప్రవేశపెట్టిండో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారికి అంబేద్కర్ అంటే అత్యంత గౌరవం. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నానంటే అంబేద్కర్ పరిపాలన సాగిస్తున్నాడు కేసీఆర్ గారు, అందుకే కేసీఆర్ కూడా ఒక అంబేద్కర్ అని నేను అంటాను. ఎందుకంటే అణగారిన వర్గాలు, దళిత వర్గాల అందరినీ పైకి తీసుకొచ్చి వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను ఏదైతే ఉన్నదే హ్యావ్స్ నాట్ హ్యావ్స్, ఉన్నోళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ ఈక్వాలిటీ చేయాలని అంబేద్కర్ కలలు కన్న కలను కేసీఆర్ గారు ఈరోజు నిజం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి దళితులకు కేసీఆర్ గారు దళిత బంధు ప్రకటించింది, ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షలు ఇస్తూ ఉన్నాడు 4 x 4 families. మరి అంబేద్కర్ అడుగుజాడలు నడిచినట్టే కదా. అందుకే నేను ఏమంటే కేసీఆర్ గారు కూడా ఒక అంబేద్కర్ అంటే, నేను ఈ ఇక్కడ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, మేము ఏదైతే సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెడతా ఉన్నామో మీరు అక్కడ పార్లమెంట్కి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి కేసీఆర్ గారు ఒక మహాత్మా గాంధీ అని అంటే, ఎందుకంటే మహాత్మా గాంధీ కల్నా కల అనేది పల్లె సీమలే దేశానికి పట్టుకోమ్మలని, ఈరోజు పల్లె సీమలన్నీ కేసీఆర్ గారు ఏదైతే ఇప్పుడు మనం పల్లె ప్రగతి చేస్తూ ఉన్నాడో స్వర్గంలాగా తలపిస్తూ ఉన్నాయి పల్లె సీమ. ఆ పల్లెల్లో ఇది లేదని కాదు, ప్రతి ఒక్కటి ఉంది. డంపింగ్ యార్డ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, ప్రకృతి వనాలు కానీ, రోడ్లే కానీ, డ్రైనేజెస్ కానీ, ట్రాక్టర్స్ కానీ, శవ ఇవి కానీ, దేవాలయాలు లేకున్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ఒక మహాత్మా గాంధీ అంట. అట్లాగే కేసీఆర్ గారు ఒక అశోక చక్రవర్తి అంట, ఎందుకంటే మనం చూసాం అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిండి అని చెప్పేసి. కేసీఆర్ గారు కూడా ఈ హరితహారంను ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉన్నాడు, అద్దంటే వర్షాలు వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు కూడా ఒక అశోక చక్రవర్తి. కాబట్టి ఇటువంటి పాలన కేసీఆర్ గారు ఇస్తున్నందుకు, ఆ ప్రభుత్వంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం కల్పించినందుకు ఈ సందర్భంగా కేసీఆర్ గారికి కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా సంవత్సరం ఉన్నది, ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారి నిబంధనలకు కట్టుబడి ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేయడానికి ముందుంటామని చెప్పి, ఈ సంవత్సరం కూడా ఏదైనా ఫండ్స్ వచ్చినా ఏదైనా ఈ జిల్లాను డెవలప్ చేయాలనే మెంటాలిటీతో ఉన్నాం. కాబట్టి
చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను చైతన్య.